big round of applause to the one and only megastar Chiranjeevi garu. Love you, sir. Aina ipudinda evi lo kuda chusaru kada appudu ippudu naaku watch petti ika pai nee time chusukonara aina annatta asalu time ala fly avutune undi. So love you, sir. Ala prati danni prati kotta technician prati kotta cinema ni encourage chese aina mundundi nadipinche oka ekaika vyakti Chiranjeevi garu. Manandarki aina inspiration. And unfortunately ఆయనకి పాజిటివ్ రావటం అప్పుడు ఇంకా మీకు ఏం చేయాలో తెలియాల. కానీ ఆయన గ్రేట్నెస్ ఏంటంటే, మళ్ళీ నాకు టక్కును ఫోన్ చేసి, దేవి చరణ్కి చెప్పాను, చరణ్ వస్తాడు నా బాబు, నాకు ఐ గాట్ గూస్ బంప్స్, ఐ గాట్ ఎమోషనల్, ఐ ఆల్మోస్ట్ గాట్ టియర్స్. విచ్ ఫాదర్ విల్ డూ దిస్ అండ్ విచ్ సన్ హూ ఈజ్ ఆల్సో బిగ్ స్టార్ విల్ ఒబే దిస్? చరణ్ అది ఎప్పుడు అంటారు, తండ్రిని మించిన తనయుడు అనేది ప్రూవ్ చేశారు చరణ్. అండ్ సారీ చరణ్, నాకు ఆల్మోస్ట్ బెదర్లా అప్పుడప్పుడు అంటాడు చెప్తాడు అనేస్తాను తప్పుగా అనుకోద్దు ఫ్యాన్స్, ఓకే కదా చరణ్? ఐ లవ్ యూ చరణ్, యువర్ మై ముద్దుల బ్రదర్. అండ్ ఇంకోటి ఏంటంటే అలాగే అంతేగాను చిరు రావట్లేదని చిరుత వచ్చింది. సో థ్యాంక్ యూ చరణ్, దీనికి ఇంకా నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. వి లవ్ యూ అంతే. ఎప్పుడు కూడా ఫాదర్ని లవ్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా సక్సెస్ ఉంటూనే ఉంటుంది, పేరెంట్స్ని లవ్ చేసే వాళ్ళకి. అలాగే చరణ్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. నాకు చరణ్ చిరంజీవి గారిది ఖైదీ 150 చేసినప్పుడు ఐ కుడ్ సీ ఎ ఫాదర్ ఇన్ చరణ్. అంటే చిరంజీవి గారు తన కొడుకులా ఫీల్ అయ్యారు చరణ్. దట్స్ ద వే హీ వాజ్ ప్లానింగ్ ద ఫిల్మ్. అండ్ ఎంత ముచ్చటేసిందంటే నాకు చరణ్ చూస్తూనే ఎలా ఆరాధిస్తూ చూసి, ఐ నెవర్ టోల్డ్ యూ దిస్ చరణ్, బట్ దట్స్ హౌ ఐ ఫెల్ట్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, నేను అబ్జర్వ్ చేసినంతలో ఈ వరల్డ్ ఫిల్మ్ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ స్టార్కి ఒక కొడుకు పెట్టి ఆ కొడుకు మళ్ళీ ఒక బిగ్గెస్ట్ స్టార్ అయ్యి, ఇది జరగకుండొచ్చు కానీ వాళ్ళిద్దరూ ఒకే టైంలో హీరోస్గా చేస్తూ వాళ్ళిద్దరూ ఒకే సినిమాలో యాక్ట్ చేయటం అనేది నాకు తెలిసి వరల్డ్ చరిత్రలో జరగలేదు. దీనికి ఎన్నో జన్మలు ఎత్తితే కానీ అది నాకు తెలిసి జరగదు. ఆచార్యలో లాస్ట్ ఫ్రేమ్ ఆ రెండు ఆ చిన్న ఒక లయన్ కబ్ నుంచి అలా ప్యాన్ అయితే ఐ గాట్ గూస్ బంప్స్. కానీ ఆ షాట్ నుంచి రియల్గా ఈరోజు జరిగినట్టుంది. చిరంజీవి గారు మా ఫంక్షన్కి వస్తారని ఒక ఎత్తు అయితే ఆయన రాకపోవడం అనేది ఎంత డిసప్పాయింట్ అయ్యామో మాకే తెలుసు. అంటే ఇంకా ఫంక్షన్ ఆపేద్దామా, ఈరోజు ఈ ఫంక్షన్ ఇంత పెద్దగా అసలు ఇది ప్లాన్ చేయటం, ఇది చేయటం.